పద్మనాడు చిత్ర డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఈ సినిమా అత్యంత అద్భుతమైన విజయం సాధించింది. మార్నింగ్ షో రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి సెకండ్ షోకి కలెక్షన్స్ పెరుగుతూ మంచి అటెంప్ట్ అని అందరూ ప్రశంసించారు. కానీ ఆనందానికి కారణమైన గిరిగారికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ సినిమాను చూసి ఈ సినిమాను ఎలా అయినా ప్రమోట్ చేయాలని ఒక లావిష్ ఎస్టాబ్లిష్మెంట్తో ఈ సినిమాను పెద్ద సినిమా రేంజ్లో అమోఘమైన థియేటర్స్ అన్ని సెలెక్ట్ చేసి గ్రాండ్ రిలీజ్ ఇచ్చారు. ఇంత మంచి సినిమాను ప్రోత్సహించిన ఆయనకి నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మా టీం అందరూ రుణపడి ఉంటాం ఆయనకి. ఆయన 1000 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్గా చేశారు, ఎన్నో సినిమాలు నిర్మించారు, చాలా పెద్ద నిర్మాతగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకి. ఆయన మళ్ళీ తిరిగి మా సినిమాని ప్రమోట్ చేయడం, మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే నిర్మాతలు ఇంత మంచి కథని కల్లపూడి కృష్ణ గారు, భరత్రాజు, రవికుమార్ గారు ఇలా ముగ్గురు నమ్మి ఎంతో అద్భుతంగా ఫ్రీడమ్గా అంటే ఫ్రీగా మీరు ఏమనుకున్నారో స్క్రిప్ట్కి అవి చేయాలని చెప్పి నన్ను సపోర్ట్ చేయడం వాళ్ళ విజయం ఇది. ఎందుకంటే ఒక దర్శకుడికి నిర్మాతలు అంత సహకరిస్తే మాత్రమే మనం సినిమా బాగా తీయగలం. కాబట్టి వాళ్ళకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా రుణపడి ఉంటాను వాళ్ళకు కూడా. ఇంక హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సినిమా చూస్తున్న అందరూ కూడా. హీరో అసలు అర్ధనారి గెటప్లో కానీ మ్యాన్లీ గెటప్లో కానీ చాలా అమోఘంగా యాక్ట్ చేస్తారని చెప్పి అంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఒక మంచి హీరోని ఇచ్చారని తృప్తి ఉంది నాకు. అలాగే హీరోయిన్ ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా మహిళా ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకుంటుంది. అందరూ కూడా ఈ అమ్మాయి మొదటి సినిమా అయినా కానీ ఒక 50 ఫిల్మ్స్ చేసిన హీరోయిన్లా యాక్ట్ చేసింది. ప్రతి ఇన్సిడెంట్లోనూ మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్ నాకు అసలు బిఫోర్ తెలియదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆడిషన్ జరుగుతున్నప్పుడు మా కోడైరెక్టర్ వేరే చోట వర్క్ చేస్తూ ఒక చోట చూసి డైరెక్టర్ గారు ఈ కథకి ఈ అబ్బాయి చాలా బాగుంటాడు అని చెప్పి జడ్జిమెంట్ చెప్పి ఆ అబ్బాయిని తీసుకొచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. నేను ఆడిషన్ చేశాక నాకు అది కరెక్ట్ అనిపించింది. కాబట్టి ఈ హీరోని తీసుకొచ్చిన మా కోడైరెక్టర్ రాజా రమేష్కి నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ అబ్బాయి ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవ్వాలని. అలాగే హీరోని హీరోయిన్ని ఒక ట్రైన్ అప్ అనమాట. ఎలా అంటే కృష్ణని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది సినిమాలో యాక్ట్ చేశాడు. అలాగే అసోసియేట్ డైరెక్టర్ ప్రదీప్, వీళ్ళంతా రఘు, వీళ్ళంతా కూర్చుని వీళ్ళని ప్రతి సీన్ యాక్ట్ చేయించేవారు డైలీ. అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. సో వాళ్ళ ముగ్గురికి ఓవరాల్గా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యూచర్లో మంచి డైరెక్టర్లు అవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సమక్షంలో మీ సమక్షంలో చెప్తున్నాను. ఇంత మంచి సినిమాని సపోర్ట్ చేశారు, చాలా మంచి సపోర్ట్ చేశారు. నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను, చాలా ఇది చేశాను, భారతీయ రిలీజ్ చేసాం, అన్నీ చేశాం. ఇంత మంచి కంటెంట్ ఉండే సినిమా ఇప్పటి వరకు రాలా, ఈ మధ్యకాలం రాలా. నేను 7 ఇయర్స్ అని మానేసి సినిమా మానేశాను, ఫిల్మ్ ఫీల్డ్ వద్దనుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వేరే బిజినెస్లు చేసుకుంటామంటే నాకు ఎడిటర్ చంటి గారు వచ్చి ఒక్క సినిమా ఉంది చూడు, నువ్వు అయితే చేయగలతో ప్రమోషన్ అంత బాగుంటుందని చెప్పేసి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి చూసిన తర్వాత అసలు అమేజింగ్ ఫిల్మ్, అసలు హీరో ఎంత బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది, డైరెక్టర్ ఎక్స్ట్రానరీ చేశారు. ఇటువంటి సినిమాని కూడా మనం చేయలేకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడి తిరిగి ప్రొడ్యూసర్ చాలా కోఆపరేట్ చేశారు నాకు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. చేసి తిరిగి దిగి నేను మళ్ళీ తిరిగి డిస్ట్రిబ్యూషన్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్, ఆల్ ఓవర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు బెంగళూరు వచ్చి 22 థియేటర్లు రిలీజ్ అవుతుంది నంబర్ 6కి. తర్వాత ఇప్పుడు ఈరోజు ఈరోజు నిన్న రిలీజ్ అయింది, ఈరోజు మళ్ళీ 5 థియేటర్స్ పెంచుతున్నారు. ఇలా రిలీజ్ చేసాం, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చాలా ఒక మంచి సినిమాతో మళ్ళీ ఎంట్రీ అయినామని, మళ్ళీ కంటిన్యూ అవుతామని. ఇంకా అంటే ఇంకా హీరో అయితే అల్టిమేట్ చేశాడు సరే, దానికి డైరెక్టర్ గారి కారణం. డైరెక్టర్ గారు కొత్త హీరో చేత అలా చేయించుకోవడం అనేది, డైరెక్టర్ అనేది ఇక్కడెక్కడ ప్రతి ఫ్రేమ్లోనూ డైరెక్టర్ కనిపిస్తుంటాడు, నాకు డైరెక్టరే కనిపించాడు నాకు ప్రతి ఫ్రేమ్లోనూ. అంటే హీరో హీరోయిన్ కూడా నాకు వాళ్ళు చూసినంతసేపు, వాళ్ళ యాక్షన్ చూసినంతసేపు నాకు డైరెక్టరే కనిపించాడు. నేను 1984 అని నా ఫిల్మ్ ఫీల్డ్ ఎంట్రీ, నా అప్పటి నుంచి నేను చాలా సినిమాలు చేశాను, చాలా తిరిగాను, అందరికీ తెలుసు, నాకు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ప్రతి ఓనర్కి తెలుసు. నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నాకు చాలా ఇది చేస్తున్నారు. అర్జున్ మాట్లాడుతున్నాను. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం గిరి బాబాయ్. అంటే నాకు బాబాయ్ అని కాదు, ముందు సినిమా చూసినప్పుడు వెంటనే ఆయన చెప్పిన మాట, ఆ హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, పిలిపించండి ముందు అర్జెంటుగా. తెలియకముందే ఈ సినిమా చేయడానికి గిరి గారు ఒప్పుకున్నారు. ఇంత పెద్ద పబ్లిసిటీ రావడానికి కారణం మొత్తం గిరి గారిదే, క్రెడిట్ అంతా. ఇంకా అసలు ఈ సినిమా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలనండి, ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను. డైరెక్టర్ గారు కానీ, మా కోడైరెక్టర్ రాజా గారు కానీ, ప్రొడ్యూసర్స్ కర్లపూడి కృష్ణ గారు, భరత్ గారు, రవి గారు, ప్రతి ఒక్కరికి ఇంకెంతలా అంటే అసలు చెప్పలేను. నన్ను ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ శ్రీనివాస్ గారు కానీ, డైలాగ్స్ బాగా రాసిన నివాస్ గారు కానీ, అసలు ఇంకెలా అంటే ఇంక ఈ మాటల్లో లేవు. అసలు అంత రుణపడి ఉన్నాను ప్రతి ఒక్కరికి. ఇంకా మమ్మల్ని ఎలా మలిచిన డైరెక్టర్ గారికి అయితే సార్ రియలీ థ్యాంక్స్ సార్.
ఐ ఓ యూ. ఇంక ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలని, ఇంక మీరు చూసి మీరే చెప్పాలి. మమ్మల్ని ఇంత బాగా ఆదరించి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు రవి సార్, భరత్ సార్ అండ్ కృష్ణ సార్ అండ్ భాను సార్ గేవ్ మీ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ టు భాను సార్. థ్యాంక్ యూ సార్. నివాస్ డైలాగ్ రైటర్ అండి. ఫస్ట్ టైం ఇలాంటి జానర్ చేయడం నా ఫస్ట్ టైం అండి. నా కెరీర్లో ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను. భాను గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన కథ చెప్పిన రోజునే ఈ సినిమా మంచి సినిమా అవుతుంది, గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి నాకు తెలుసు. ఇక నుంచి భాను గారు నేను కలిసి చాలా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. సంచలనం చేస్తోంది ఇది, ప్రతి ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. మా డైరెక్టర్ గారు మంచి కథ ఇచ్చారు, తెరకు మంచిగా ఎక్కిచ్చారు, అందువల్లే లొకేషన్స్ బాగా అందంగా ఉన్నాయి. అట్లనే మా గిరి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, అలానే కోటగిరి వెంకటేశ్వర గారు బాగా సపోర్ట్ చేశారండి. అందరు కూడా స్టూడియోలో చేస్తూ ఉంటారు, కానీ మేము మొత్తం అవుట్డోర్ షూటింగ్ చేసామండి. బాగా బడ్జెట్ ఎక్కువ అయినా కానీ ధైర్యంతో చేసాము, కానీ చాలా అద్భుతంగా తెరకెక్కించాము. మా డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై డైరెక్టర్ భానుశంకర్ గారు, కెమెరామెన్ గారు, హీరో హీరోయిన్ అండ్ రైటర్ ఆల్సో. దే డన్ ఫ్యాబులస్ జాబ్. ఇంత సక్సెస్ అవడం కారణం ఇది టోటల్ హోల్ టీమ్ అండి. బికాస్ ఆఫ్ దిస్ హోల్ టీమ్ ఓన్లీ వీఆర్ గివెన్ ఎ గుడ్ మూవీ టు ఆల్ ది పీపుల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ. శుక్రవారం అర్ధనారి చిత్రం రిలీజ్ అయిందండి. చిత్ర నిర్మాత రవి కుమార్ మాట్లాడుతున్నా. రిలీజ్ అయిన రెండు రాష్ట్రాల్లో అర్ధనారి చిత్రం సంచలనం సృష్టిస్తుంది. మా సినిమా కంప్లీట్ అయిపోయి మేము చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించామండి, కానీ ఎవరు సరిగ్గా స్పందించలేదు. కానీ మా గిరిగారు ఫస్ట్ సినిమా చూసి అదే రోజు నైట్ చూసి మార్నింగ్ డిసిషన్ తీసేసుకొని ఎవ్రీ వన్ అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అని ప్రతి ఒక్క పని నా సినిమాని నా సొంత సినిమా అనుకుని ప్రతి పని అని చేశారండి. నిజంగా మేము ఫస్ట్ ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టాము, సినిమా తీసాము. భానుగారు నాకు ఒక 20 ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ అండి. కష్టపడి సినిమా చేశాము. నా మిత్రులు కల్లపూడి కృష్ణ, భరత్ గారు, వాళ్ళ సహకారంతో మేము అన్ని సినిమా పూర్తి చేసుకోగలిగాం. సినిమా పూర్తి చేసుకొని కూడా చాలామంది సినిమా చూపించామండి. ఒకవేళ మేము కొత్త హీరోలు అండి, ఎవరు చేయరండి, మమ్మల్ని ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేసినా కానీ ఎంకరేజ్ చేయలేదండి. మేము పడుతున్న మదనలో మాకు కొడుకురు వెంకటేశ్వర గారి దగ్గర తీసుకొచ్చి ఏంటి అని ప్రాబ్లం అని చెప్తే ఇమీడియట్లీ గిరిగారిని సంప్రదించడం, గిరిగారు ఇమీడియట్ వర్క్ చేయడం, మాకు డిస్ట్రిబ్యూషన్ గురించి తెలియదు అని ప్రతి తెలంగాణ ఆంధ్రలో అసలు ఇన్ని థియేటర్లలో సినిమా వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదండి. ఊహించింది, మాకు నిజమైంది. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ఒక మంచి సినిమాకు ఓటు వేసినారని చెప్పి నేను గర్వంగా భావిస్తున్నాను. రోజు రోజుకు ఇంకా కలెక్షన్లు పెరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. రాయ్ శ్రీనివాస్, నేను కెమెరామెన్ని. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చి నన్ను ఇలాగ సినిమా చేయడానికి నాకు ఫుల్గా నాకు ఆల్ మొత్తం నాకు అన్ని సపోర్ట్లు అండి. మా కోఆర్డినేటర్ కానీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం టోటల్గా మా ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించి ఈ సినిమా ఇంత బాగా చేయడానికి. మా డైరెక్టర్ గారు మెయిన్, ఆయన మాకు మొత్తం ఫుల్, మాకు ఏమేమి కావాలో ఫుల్ సపోర్ట్స్ ఆయన ఇచ్చారండి మాకు సినిమాకి. సో దానివల్ల ఈ సినిమాని మేము బాగా చేయగలిగాం. సో ఈ సినిమా చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. సో దానికి చాలా హ్యాపీ అండి. ఇంత మంచి సినిమాని గిరిగారు ద్వారా రిలీజ్ చేయడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో మేమందరం ఏంటంటే ఆయనకి రుణపడి ఉంటాం డెఫినెట్గా అండి.